So hey guys, this is Ramesh Bhas. So we're gonna come with another bedtime story in Telugu. So okay. Today, so the characters. Welcome back. Yes. Characters ante idi bear ichu chetuloki. Bear untundi, teddy bear kuda untundi. Teddy bear untundi story la. Okay. Story la untaru annadu kada. Aithe Mr. Bean untada? Yes. Okay. So Mr. Bean and teddy bear. అండ్ మిస్టర్ బీన్ మరి ఓనర్ పేరేంటి? మిసెస్ వికెట్. వికెట్? ఓకే. క్రికెట్ లో వికెట్ కాదు. ఓకే. సో వికెట్ మిస్టర్ బీన్ బేర్. ఓకే. టెడీ. ఓకే. సో దిస్ ఇస్ మిస్టర్ బీన్ అండ్ దిస్ ఇస్ టెడీ. ఐ యామ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఓకే. ఫైన్. సో ఒక రోజు పొద్దున్నే మిస్టర్ బీన్ లేస్తాడు. లేచినప్పుడు వాడి పక్కనే వాడి బేర్ ఉంటుంది అనమాట, వాడి టెడీ. సో టెడీ ఉంటుంది, టెడీ తోటి మాట్లాడుతూ ఉంటాడు. సో టెడీ టెడీ మనం ఇవాళ షాపింగ్కి వెళ్దాం అంటాడు. టెడీ ఆఫ్ కోర్స్ ఏం మాట్లాడదు కదా. సో ఓకే అనుకుంటాడు అని లేచి షాపింగ్ లిస్ట్ రాయడం మొదలు పెడతాడు. ఓకే. సో పేపర్ నింపుతూ పోతాడు ఓ వస్తూనే ఉంటుంది, ఇంకా రాస్తూనే ఉంటాడు. సో అయిపోయిన తర్వాత టెడీ చూపించి చూసావా మన షాపింగ్ లిస్ట్ అంటాడు. ఏకంగా అంత పొడుగు వస్తుంది అది. సో అప్పుడు వాడేమో సరే షాపింగ్ లిస్ట్ తీసుకుని కిందకి వెళ్దాం అని చెప్పి మెట్లు దిగుతుంటాను. వికెట్ వస్తుంది బయటికి. వికెట్ బయటకు వచ్చి నాకు కూడా కొంచెం షాపింగ్ చేయాలి అంటాడు. అంటే షూర్ చేస్తాను, ఏం కావాలని అడుగుతాడు. సరే అని చెప్పి ఐ మీన్ ఇవ్వండి అంటాడు. అంటే అది చిన్న పేపర్, ఇంత చిన్న పేపర్ మీద రాసిస్తుంది. ఇంతేనా మీ షాపింగ్ కార్ట్ అంటాడు. అంటే అంతే, మాకు అంతకుమించి అక్కర్లేదు అంటాడు. సరే అని చెప్పి వాడు కారు వేసుకుని బయలుదేరతాడు. బుడ్డి కారు వేసుకుని బయలుదేరతాడు. టెడీ ఇంట్లో మర్చిపోతాడు. వెతికేసుకుంటూ ఉంటాడు, టెడీ ఏమైపోయింది అనుకుంటాడు. కానీ టెడీ ఎక్కడ పెట్టాడు మర్చిపోతాడు. సో వెంటనే వికెట్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా టెడీ ఏమైనా ఇంట్లో ఉందేమో చూస్తారా అంటాడు. అంటే మీ టెడీ మా ఇంట్లో ఎందుకు ఉంటుంది, వెటకారంగా ఉందని చెప్పి తిడుతుంది. మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో అంటే మీ ఇంటి కీస్ నా దగ్గర ఉన్నాయనుకుంటున్నావా? మీ ఇంటి కీస్ నా దగ్గర లేవు, నేను చూడడానికి లేదంట. అయితే సరే నేను వెనక్కి వస్తున్నానని చెప్పి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి పైకి ఎక్కుతాడు. పైకి ఎక్కేసరికి పైన కూడా టెడీ ఉండదు. ఏమైపోయిందిరా అని చెప్పి మళ్ళీ కారులోకి వెళ్ళి కూర్చుంటాడు. సరే అని చెప్పి వాడి ఐ మీన్ ఇది లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ తీస్తాడు. లిస్ట్ కింద ఉంటుంది టెడీ ఇంతకి. అప్పుడు వచ్చి వికెట్ వచ్చి తిడుతుంది, ఇంత హడావిడి చేసావు, నీ టెడీ నీకు పక్కనే ఉంది కదా అని చెప్పి తిడుతుంది అనమాట. సరే అని చెప్పి వాడు ఇంక బయలుదేరతాడు. మళ్ళీ ఆ లిస్ట్ వాడి లిస్టు ఆవిడ లిస్ట్ రెండు పట్టు. సో షాపింగ్ లోపలికి వెళ్తాడు, కార్ట్ పట్టుకుంటాడు. మొత్తం వాడు అన్నీ కొనేస్తాడు. అన్నీ కలిపితే ఒక చిన్న షాపింగ్ కార్ట్ బ్యాగ్ అంత వస్తాయి అంతే. ఎందుకంటే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వాడాను నేను, ఏంటి పెప్పర్మెంట్ వీళ్ళు ఇలాంటివన్నీ కొనుక్కుంటా. సో అంత అయిపోయిన తర్వాత సరే ఆవిడ ఇచ్చింది ఏదో చూద్దామని చెప్పి లిస్ట్ తీసి చూస్తాడు. కళ్ళు తిరిగిపోతాయి ఆవిడకి. ఏంటంటే ఒక పెద్ద వాల్ అని రాసుంటుంది, వాల్ సైజు రాసుంటుంది. ఇటు ఇది షాపింగ్ బాస్కెట్నే, ఇది వాల్ తీసుకురావాలా అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే యా ఒక వాల్ కావాలంటుంది. ఎందుకు అంటే ఏం లేదు, నా దాని దగ్గర క్యాట్ ఉంటుంది కదా, ఆ క్యాట్ గుద్దితే ఒక వాల్ పడిపోయింది వాళ్ళ ఇంట్లోది. బాబోయ్ క్యాట్ గుద్దితేనే వాల్ పడిపోయింది, ఏ వాల్ అది అని అడుగుతాడు. అంటే బాత్రూమ్ వాల్ పడిపోయింది అంట. బాత్రూమ్ వాల్ పడిపోయిందా బాబోయ్, అయితే మీ క్యాట్ మా ఇంట్లోకి రానివ్వకూడదు అనుకుంటాడు వాళ్ళు. అనుకునేసరికి వాల్ సైజ్ చూస్తాడు, చాలా పెద్ద ఉంటుంది. సరే అని చెప్పి నెక్స్ట్ ఇంకా లిస్ట్ చూస్తాడు. లిస్ట్ చూస్తే అందులో ఇంత చిన్న లిస్టులోనే చాలా రాసేస్తుంది అనమాట, వాడికి అర్థం కాదు. ఇదేంటిది కనపట్లేదు అని చెప్పి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టేలా చూస్తాడు. చూస్తే అందులో పెద్ద లిస్ట్ ఉంటుంది. అది వారిని ఎంత చిన్న లిస్టులు ఎలా రాసిందిరా బాబు ఇవిడు అనుకుంటాడు. సో ఆవిడవన్నీ చూసేసరికి ఓ పెద్ద ట్రక్ కూడా సామాన్ వస్తుంది. వాడికి ఇంకా కళ్ళు తిరిగిపోతాయి. ఎన్ని పౌండ్లు అయింది? ఎన్ని పౌండ్లు? చిన్న లిస్టే కదా, నేను తెచ్చేస్తాను నా డబ్బులతో అంటాడు వాడు. అది డబ్బులు ఇస్తుంటే వద్దని. సో వాడికి ఇప్పుడు వాడిదానికి ఏమో 50,000 అవుతుంది. ఆవిడ దానికి 50,000 రూపీసే.
ఇండియాలో కదా. సో ఆవిడకేమో 5 లక్షలు అవుతుంది. వాడికి గుడి గడ గడగడ కొట్టుకుంటుంది. బాబోయ్ 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 అనుకుని ఇంటికి వెళ్తారు. మొత్తానికి వెళ్ళిన తర్వాత మేడం మీ వికెట్ మీ డబ్బులు మీరు చెల్లించేస్తారా అని అడుగుతారు. అదేంటది నువ్వే కదా ఫ్రీ అన్నావు గిఫ్ట్ అన్నావు కదా అంటుంది. అంటే నేను మీ చీట్ చిన్నది చూసి అనుకున్నాను, కాకపోతే 5 లక్షలు అయింది అంట. 5 లక్షలే కదా, నో ఇష్యూస్ అంటుంది. అంటే నో ఇష్యూసా, నాది 10 ఏళ్ళ రెంట్ మీకు అది, నేను 10 ఇయర్స్ మీకు రెంట్ ఏమైనా అయితే అంటాడు. అంటే సరే అంటుంది. 10 ఇయర్స్ రెంట్ ఇవ్వక లేకుండా ఇంట్లో ఉండొచ్చు అనమాట. బలే 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 అనుకుంటాడు వాడు. కాకపోతే 5 లక్షలు ఇప్పుడే కట్టేశాడు కదా, వాడికి బుర్ర పనిచేది. పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి ఇంట్లో చూసుకుంటుంటే కిటికీలోంచి దాని పిల్ల పైకి వస్తుంది. వీడికి ఇంకా గుండె తడతడ కూడా కొట్టుకుంటుంటుంది. ఇది ఈ గోడ పడగొట్టేస్తుంది, ఏ గోడ పడగొట్టేస్తుంది, మళ్ళీ నామే పెడుతుంది వీడని. అవును, నాయన డౌట్. ఇప్పుడు మిస్సు దిక్కుట ఏమో కొంచెం పండుగ ఉంటారు, చాలా పండుగ ఉంటారు. ఆవిడ ఆవిడ చాటలు పడినాయేమో కదా, కట్ నాంతో కూడా ఉండదు కానీ పడగొట్టేసింది. యా, అది పరిగెత్తుకుంటే గుద్దేస్తున్నారు. గుద్దినప్పుడే దాని కన్ను పోతుంది అనమాట. సో అది కన్ను బ్లాంక్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ లో గోడ పడిపోతుంది అనమాట. సో ఇంక ఇప్పుడు వీడేమో టెన్షన్ పడుతూ ఉంటాడు. సో వీడు ఏం చేస్తాడంటే, దానికి టెడ్డీ అంటే ఇష్టం అనమాట పిల్లికి, కిటికీ. వాడు ఏం చేస్తాడు, టెడ్డీని కిటికీలోంచి బయటపడేస్తాడు. అది కూడా దూకేస్తుంది పైనుంచి. అమ్మయ్యా అయిపోయింది అనుకుంటాడు వాడు. కింద చూస్తే ఏమో అదేమో హ్యాపీగాను. ఇది ఐ మీన్ బుషెస్ ఉంటాయి కదా, బుషెస్ మీద పడుతుంది అనమాట పిల్లి. పిల్లి బాగానే ఉంటుంది. ఈ టెడ్డీ మాత్రం అక్కడ ముళ్ళ కంచలో పడుతుంది. ముళ్ళు ఉంటాయి కదా, థ్రోన్స్ ముళ్ళు, ముళ్ళు బ్రాంచ్ మీద పడుతుంది. పడేసరికి వీడికి ఏమో టెన్షన్ వచ్చేస్తుంది. వెళ్ళి జాగ్రత్తగా టెడ్డీని తీసుకుందామని చెప్పి లోపల చేయి పెట్టి జాగ్రత్తగా బయటకు తీస్తాడు. చేతికి మొత్తం గీసుకుపోతాయి. సో టెడ్డీ ఏమో సగం చిరిగిపోతుంది. ఇలాగే మిగతా టెడ్డీ ఏదని చెప్పి చూస్తే దానికి ఏమో సగం అక్కడ ఒక చోట ఒక ముక్క, ఒక చోట ఒక ముక్క. సో వాడు వెళ్ళి స్టూల్ తెచ్చుకుని రెండు ముక్కలు తెచ్చుకుని ఇంటి దగ్గర ఎదుర్కొంటే ఇలా 3 ముక్కలు ఎదురుపెట్టి కూర్చుంటాడు. మెయిన్ 2 ముక్కలు మెయిన్ కడుపు, కాళ్ళు, కడుపు. ఇప్పుడు కుట్టుకోవాలి సరే అని చెప్పి సూది దారం తీసుకుని కుట్టుకోవడం మొదలెడతాడు. మొత్తం కుడతాడు, అంతా బాగానే ఉంటుంది కానీ కుట్లు కనిపించేస్తూ ఉంటాయి. ఇలా దీనికైనా డెకరేట్ చేయాలని చెప్పి డెకరేషన్ పేపర్స్ తీసుకొస్తాడు. డెకరేషన్ చేస్తాడు. ఫైనల్గా అదేమో అమ్మాయిలా కనబడుతుంది టెడ్డీ. సో ఇలాప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. వాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చి తలుపు కొట్టేసరికి వాడు తలుపు తీస్తాడు. అది లోపలికి వచ్చి వావ్ నైస్, నా కోసమే నా గిఫ్ట్ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది. అది వాడు ఇంకా వెనకాల నుంచి నీకు కాదు నీకు కాదు అంటూ ఉంటాడు. అదే వెళ్ళిపోతుంది అనమాట. అది పింక్ కలర్ అవన్నీ వేస్తాడు కదా కలర్స్, అదేమో చూడడానికి అమ్మాయిలా ఉంటుంది. ప్రతిడ్డి వాడికి నచ్చదు. ఇలా అయిపోతుంది. అలాంటి టెడ్డి కాస్త ఇలా అయిపోతుంది. సో ఇలా అయిపోయేసరికి అదేమో దానికి బాగుంది, దానికి నచ్చిందని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకెళ్ళిపోయేసరికి వాడేమో దాని వెనకాల, దాని కారు వెనకాల పరిగెడుతుంటాడు. వీడి కారు మరి పంక్చర్ అయిపోయింది కదా, అంత పెద్ద సామాన్ అదంతా తీసుకొచ్చి కారు ఆల్రెడీ పాడైపోయింది. ట్రక్ వెనకాల కట్టేసుకుని తెచ్చేసుకుంటాడు అది. సో ఇంకప్పుడు దాని కారు వెనకాల పరిగెడతాడు. అదేమో టెడ్డీతో ఇలా ఇలా ఆడుకుంటాడు. టెడ్డీ అలా ఎగురుతుంది, ఎగరేస్తుంది పైకి. ఎగరేసి కారు ముందుకు వెళ్ళిపోతుంది, టెడ్డీ కింద పడిపోతుంది. సో వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయి అని టెడ్డీ తీసుకుంటాడు. తీసుకునేసరికి అది దాని నిండా గ్రీజు అవి ఇవన్నీ అంటుకుని ఉంటాయి. చీ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి తోమి 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 కడుగుతాడు. మళ్ళా కడిగేసరికి ఫైనల్ గా చూస్తే మళ్ళా ఒరిజినల్ కలర్ కి వచ్చేస్తుంది. అది పింక్ కలర్ నుంచి ఆ కలర్ లోకి వచ్చేస్తుంది. అమ్మయ్యా అనుకుని ఇంకా దాంతో పాటు మళ్ళా పక్కన పెట్టు పడుకుంటాడు. సో హ్యాపీ హ్యాపీ ఎండింగ్. బిఫోర్ అయింది. సో ఫైనల్లీ హి గాట్ హిస్ టెడ్డీ బ్యాక్. కుట్లు అవి వాడు ఆల్రెడీ పైన స్టిక్కర్స్ వేసాడు కదా, ఇప్పుడు ఆ స్టిక్కర్స్ కూడా ఆ కలర్లోకి వచ్చేసాయి కదా. సో హ్యాపీగా ఉంటాడు అనమాట. అది సో కథ కంచికి మనం ఇంటికి బెడ్ మీద హ్యాపీగా పడుకుని నిద్రపోండి. ఓకేనా? ఓకే. సో మీరు ఈ ఇలాంటి స్టోరీస్ ఇంకా కంటిన్యూస్గా వినాలి అనుకుంటే ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ దీస్ స్టోరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
8 viewers. Okay, stay tuned. And మీకు కావాల్సిన క్యారెక్టర్స్ గురించి మీరు ఎప్పుడైనా అడగొచ్చు. మేము ఎక్స్టెంపోర్గా స్టోరీస్ చెప్తాం. ఓకే, సీ యూ, బై బై.